జిల్లా తల్లాడ మండలం కుర్నవెల్లి గ్రామ సమీపంలో అక్రమంగా లోడ్ చేస్తున్న సుమారు 100 క్వింటాల రేషన్ బియ్యాన్ని ఖమ్మం టాస్క్ ఫోర్స్ అధికారులు పట్టుకున్నారు. గ్రామానికి చెందిన ఓ వ్యక్తి అందించిన విశ్వసనీయ సమాచారం మేరకు గ్రామంలో బొలేరో ద్వారా లారీలో రేషన్ బియ్యాన్ని లోడ్ చేస్తున్నారని సమాచారంతో అధికారులు ఈ దాడులు నిర్వహించారు. ఈ దాడిలో టాస్క్ ఫోర్స్ అధికారులతో పాటు తల్లాడ ఎస్ఐబి తిరుపతి రెడ్డి పాల్గొన్నారు. స్వాధీనం చేసుకున్న బియ్యాన్ని టాస్క్ ఫోర్స్ అధికారులు తల్లాడ పోలీసులకు అప్పగించారు. ఆదివారం వాటికి సంబంధించిన వివరాలను టాస్క్ ఫోర్స్ సీఏ రవికుమార్ విలేకరులకు వెల్లడించారు. ఓ వ్యక్తి సమాచారం మేరకు అర్ధరాత్రి దాడులు నిర్వహించగా అందులో రేషన్ బియ్యంతో పాటు డ్రైవర్ను అదుపులో తీసుకున్నామని తెలిపారు. అనంతరం వైరస్ సీఏ వసంత్ కుమార్ మాట్లాడుతూ ఎవరైనా ఇటువంటి అక్రమ రేషన్ బియ్యం తరలిస్తే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో తల్లాడ ఎస్ఐబి తిరుపతి రెడ్డి, సివిల్ సప్లై డిటి ఏఎస్ఐ కృష్ణప్రసాద్, హెడ్ కానిస్టేబుల్ సాంబశివరావు, పోలీస్ సిబ్బంది ఉన్నారు. ఒక ఇన్ఫర్మేషన్ వస్తుంది, అది కల్లి కొడిమ. కల్లి కొడిమలో ఒక లారీలో బియ్యం లోడ్ అవుతుంది. పీడిఎస్ రైస్ అన్న సమాచారం మేరకి ఖమ్మం టాస్క్ ఫోర్స్ ఏసిపి వెంకట్రావు గారి ప్రత్యక్ష పర్యవేక్షణలో టాస్క్ ఫోర్స్ సిబ్బంది తనిఖీ చేయగా అక్కడ ఎలమర్తి కాసిం అనే అతను తన బొలెరో వాహనంలో పీడిఎస్ రైస్ తరలిస్తూ ఒక చోట అదే రూట్లో లారీ లోడ్ చేస్తున్న సందర్భంలో లారీ డ్రైవరు ప్లస్ మిగతా అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా పారిపోయినారు. ఈ కాసింని అదుపులోకి తీసుకోవడం జరిగింది. అది అతని బొలెరో ఏపీ 03Y07 10 అక్కడ ఉన్న లారీని కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత బొలెరో డ్రైవర్ను విచారిస్తే ఇది దానికి సంబంధించిన ఓనరు చిన్నాద్ అని చెప్పేసి తేలింది. అది ఇక్కడ వైరా సిఐ గారు వసంత్ ప్లస్ అశోక్ రెడ్డి తల్లాడ ఎస్ఐ గారి తిరుపతి రెడ్డి తల్లాడ ఎస్ఐ గారి సహకారంతో ఇక్కడ తల్లాడ పోలీస్ స్టేషన్కి తీసుకురావడం జరిగింది. తదుపరి చర్యల గురించి ఇక్కడ హ్యాండ్ ఓవర్ చేస్తున్నాము. దీంట్లో డిటి తల్లాడ డిటి గారు కూడా పాల్గొన్నారు. దీనికి తదుపరి చర్యల గురించి పోలీస్ స్టేషన్లో ఇది హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. టాస్క్ ఫోర్స్ సిబ్బంది పీడిఎస్ రైస్ అక్రమంగా తరలిస్తున్న పీడిఎస్ రైస్ లారీ అండ్ బొలెరో వెహికల్ని పోలీస్ స్టేషన్లో అప్పచెప్పడం జరిగింది. ఇందులో వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారము సార్ వాళ్ళు ఇచ్చిన ఏవైతే పేర్లు ఉన్నాయో వాళ్ళు మరి అదేవిధంగా దీని వెనుక ఈ పేర్లు పొందున్నారో ఒకసారి వెరిఫై చేసి అందరి మీద క్రిమినల్ చర్యలు తీసుకుంటారని చెప్పి తెలియజేస్తున్నాను.